ఆక్వా రంగంలో రోజు రోజుకి టెక్నాలజీ పెరగడంతో పాటుగా ఇప్పుడు ఆక్వా సాగు చేయడానికి యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి గురయ్యి అటు ఉద్యోగం చేయలేక శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేస్తూ అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్లో ఇప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మన పక్కన ఉన్నటువంటిది ఆ వ్యక్తి నిరంజన్. తను హైదరాబాద్లో ఒక హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేసి కరోనాకి ముందు చాలా కాలం వర్క్ చేసిన తర్వాత కరోనా పాండమిక్లో ఇబ్బందులు వచ్చి జాబ్ వదులుకుని తనకున్నటువంటి సొంత పొలంలో ప్రస్తుతం ఆక్వాకల్చర్ చేస్తున్నారు. నిరంజన్, మీది ఏ ఊరు? అంటే నేనున్నటువంటిది కొల్లేరు. మీది ఏ ఊరు? ఈ కొల్లేరు చాలా లంకలు ఉన్నాయి కదా, ఈ లంకల్లో మీది ఏ లంక? చేస్తున్నటువంటి ఆక్వా సాగ్ ఎట్లా ఉంది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు యూ యాక్చువల్లీ టు ఇంట్రడ్యూస్ మీ టు ఆల్ ద పీపుల్. అండ్ నేను వచ్చి కొల్లేరు గ్రామంలో ఉండేవాడిని. మా గ్రామం వచ్చి శృంగవారపాడు గ్రామం. సో కరోనా తర్వాత నేను జాబు కరోనా తర్వాత నాకు మా చైల్డ్హుడ్ నుంచి కూడా మా ఫ్యామిలీస్ ఫోర్ ఫార్మర్స్ కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని అందరూ దేస్ టు డూ ఓన్లీ ఆక్వాకల్చర్, మెయిన్ ఏంటి ఆక్వాకల్చర్. సో నేను చదువుకున్నప్పటి నుంచి కూడా కొంచెం ఆక్వాకల్చర్ చేయడానికి ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆఫ్టర్ మై ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఐ డిడ్ జాబ్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఇన్ ద ఐటీ కంపెనీస్ ఆఫ్టర్ ద కరోనా తర్వాత. సో కరోనా తర్వాత వచ్చిన తర్వాత వీ హ్యావ్ సీన్ మెనీ ఫ్లక్చుయేషన్స్ ఇన్ కెరియర్ లైఫ్, రైట్? సో తర్వాత నేను ఏం చేశానంటే ఓకే మనకంటూ ఓన్గా చేసుకోవాలి, వుడ్ బి ది ఓన్ బాస్. ఎందుకు అంటే ఓన్గా చేయాలనుకున్నప్పుడు కేవలం ఆక్వాకల్చరే చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిన? అంటే దీంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయనా, లేకపోతే తక్కువ టైంలో డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చానా? See, I would say one thing actually enante oka as a thinking like business man enante if you know the risk risk factor etla untundi, if you know one thing you will get into in that ante you will get only 50% risk, but rest of the 50% ante you know that what is happening and what is going on. Ade without knowing anything ante kotta dantlo vellalanta ganaka 100% risk factor untundi. But naake enante chinna appudu nunchi area lo peragadam manam cheyadam valane ante risk factor anedi 50% you can reduce 50%. సో మెయిన్లీ కాన్సన్ట్రేషన్ చేసింది అందుకే నేను ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్కి ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఒక 90% తెలిసే ఉంటుంది, ఎందుకంటే మా ఫ్యామిలీస్ కానీ మా గ్రామంలో అందరూ కానీ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీంట్లోకి ఎంటర్ అయ్యాను. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా బాగానే ఉంటుంది దీంట్లో. ఓకే, ప్రాఫిట్ రేషియో కూడా బాగానే ఉంటుంది. అంటే ప్రస్తుతం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సాగు? అండ్ ఆఫ్టర్ కరోనా ఏంటంటే ఐ కేమ్ టు మై హోమ్ టౌన్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ స్టార్టెడ్ ఇనిషియలీ 1 ఎకరా. సో ఐ విజన్ టు టెస్టింగ్ మోడ్ అనమాట. సో ఎట్లా అవుతుంది ఏంటి కల్చర్, బట్ ఐ నో వెరీ వెల్, బట్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఐ స్టార్టెడ్ విత్ 1 ఎకరా, దెన్ స్లోలీ మూవింగ్ టు ద 1+3, 3+5, అట్లా రైట్ నో ఐ మీన్ క్లోజ్ టు 10 to 15 ఎకర్స్ చేస్తాను. అంటే 1 ఎకరా నుంచి ఇప్పుడు 10 to 15 ఎకర్స్ వచ్చేసరికి అంటే గ్రోతింగ్ ఎట్లా ఉంది, మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశారు అసలు? ఓకే, ఫస్ట్ ఏంటంటే సేమ్ లైక్ 1 ఎకరా స్టార్ట్ చేసినప్పుడు దెన్ ఐ యూస్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై కొలీగ్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఫార్మర్స్ని కానీ మా రిలేటివ్స్ని కానీ అందరినీ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఫీడింగ్ ఎట్లా, మెయిన్ ఏంటంటే సో సేమ్ లైక్ బిజినెస్ మెంట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి ప్రాఫిట్ తక్కువ ఇది ప్రాఫిట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుని ప్రాఫిట్ అనేది ఎట్లా ఉంటుంది నా మార్కెట్ రేట్లో. లెట్స్ సపోజ్ 1 కేజీ వచ్చి 100 రూపీస్ ఉంటుంది అనుకుందాం, మార్కెట్ రేట్లో ఒక్కొక్కసారి 100 రూపీస్ పెరగదు, అట్లనే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే బిజినెస్, ఎనీ బిజినెస్ కానీ దీంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టుకుని చూసుకోవాలి, ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ వచ్చి చూసుకోవాలి. కానీ ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది, వైరస్ ఎక్కువ ఉంది, కరోనా నుంచి కూడా ఈ ఆక్వాలో వైరస్ ఇబ్బంది పడుతున్నారు రైతులు, చాలా నష్టపోతున్నారు. ఇట్లాంటి టైంలో మీరు 1 ఎకర్ నుంచి దాదాపు 10 ఎకర్స్ 15 ఎకర్స్ వరకు పెంచుకుంటూ వచ్చారంటే ప్రాఫిట్స్ చూసారా, ఆ రిస్క్ చేయాలని చేస్తున్నారా? ఓకే, ఇనిషియల్లీ ఐ స్టార్టెడ్ విత్ ఆక్వాకల్చర్ పంగసిష్. పంగస్ అంటే కంపేరింగ్ విత్ షింప్ అండ్ ఫిష్కి తేడా ఏంటంటే షింప్కి వచ్చేటప్పటికి ప్రాఫిట్లో మార్జిన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, అట్ ది సేమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, రిస్క్ పర్సెంటేజ్ కూడా అదే ఫ్యాక్టర్లో ఉంటుంది. బట్ కంపేరింగ్ విత్ ఫిష్ అయితే కనుక మార్జిన్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఆక్వాకల్చర్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ కల్టివేటింగ్ ఏమవుతుందంటే ఫిష్ వచ్చేటప్పటికి 6 మంత్స్ నుంచి 1 ఇయర్కి ఉంటుంది. అదే షింప్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 45 డేస్ నుంచి 2 మంత్స్ నుంచి అట్లా 3 మంత్స్ 4 మంత్స్ వరకు ఉంటుంది. అట్లా ఉండే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది షింప్లో. నీకేంటంటే ప్రాఫిట్ తొందరగా వస్తుంది చేతికి, నీకు కల్టివేటింగ్ అనేది ఈల్డింగ్ అనేది తొందరగా వస్తుంది. అదే ఫిష్ కల్చర్కి వచ్చింది ఈల్డింగ్ అనేది చాలా టైం, ఇట్ వుడ్ టేక్ మోర్ టైం, ఇట్ వుడ్ బి మినిమమ్ 6 మంత్స్ 1 ఇయర్ అనమాట. మార్కెటింగ్ అసలు అంటే ఇప్పుడు చాలా తక్కువకి
అంటే అవకాశాలు లేవు కాబట్టి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదని రైతుల దగ్గర నుంచి తక్కువ కొంటున్నటువంటి పొజిషన్స్ ఉన్నాయి. ఇట్లాంటి దానిలో మీరు చేస్తున్నటువంటిది ఈజీ మార్కెటింగ్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంతకుముందు హెచ్ఆర్గా వర్క్ చేశారు కాబట్టి టెక్నికల్లీ కొంత ఏమన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కొత్త దారులు ఏమైనా వెతుకుతున్నారు? స్టిల్ ఐ కెన్ సీ దట్ ఇక్కడ మార్కెట్లో ఎట్లా ఉందంటే మెయిన్లీ ప్లే విత్ ఎట్లా గేమ్ ఎట్లా జరుగుతుందంటే ఓన్లీ మీడియర్స్ మ్యాచ్ ఎక్కువ జరుగుతుంది. దే విల్ మేక్ ఏ సిండికేట్, ఓకే, దే విల్ డిసైడ్ దిస్ రేట్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ అంటే ఇంకా వీ డోంట్ హ్యావ్ అదర్ చాయిస్. మనకి ఎట్లా అంటే ఇప్పుడు అదే రైతులందరూ ఇప్పుడు మేమైనా వరి అయినా రైతులైనా ఎవరంటే మనకంటూ డైరెక్ట్గా మన రేట్ ఫిక్స్ చేసుకునే అది లేదు మనకి. ఆ మార్కెట్ మనకి ఆ పరిస్థితులు కనిపించలేదు, గవర్నమెంట్ కల్పించలేదు, లేకపోతే ఏంటనేది నాకైతే 100% లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా ఏం చూసినా ఇది కూడా వ్యవసాయ రంగం కిందకు వస్తుంది కాబట్టి ఏం చేస్తాయంటే ఒక మార్కెట్ కింద ఒక సిండికేట్ కింద అయిపోయి మీడియేటర్లు వాళ్ళని చాలా వరకు ప్రాఫిట్ మార్జిన్లో ఉన్న వాళ్ళని లోకి ఇచ్చి ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది రైతులు నష్టపోతూ ఉంటారు ఓన్లీ బికాస్ ఆఫ్ ది సిండికేట్ సిస్టమ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేశారు. సో ఇక్కడ ఇప్పుడు ఆక్వాకల్చర్ చేస్తున్నా, రెండింటిని కంపేర్ చేసుకుంటే మీకు ఏది హ్యాపీ అనిపిస్తుంది? అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఏంటంటే వీఆర్ ద బాస్, ఐఎమ్ ద బాస్ టు మై ఓన్ ఫిష్ ట్యాంక్, రైట్? సో ఐ కెన్ డూ ఇట్ వాట్ ఎవర్ ఐ వాంట్. సో డిసిషన్ మేకింగ్ చాయిసెస్ అని కానీ ఏం చేయాలనేది దట్ కంప్లీట్లీ విల్ బీన్ మై హ్యాండ్. సో కంపేరింగ్ విత్ మై ఐటీ ఇండస్ట్రీ అంటే దెన్ వీఆర్ సపోర్టింగ్ టు అదర్ పీపుల్, వీఆర్ వర్కింగ్ ఫర్ అదర్స్, రైట్? సో దెర్ ఇస్ అ లాట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఐటీ కంపెనీ అండ్ సింపుల్గా అంటే అక్కడ ఒకరు పని చేస్తున్నాం, ఇక్కడ మనకు మనం కానీ అక్కడ ఎక్కువ సాలరీస్ ఉన్నాయి ఐటీ కంపెనీస్లో. ఆ సాలరీ అంతా వదులుకుని ఇక్కడికి రావడం, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఓన్ రిస్క్తో వర్క్ చేస్తున్నారు, సొంతది మీరే బాస్ అయినా కూడా అక్కడ సంపాదించిన కనీసం ఆ సాలరీ అని వస్తుందా లేకపోతే ప్రాఫిట్స్ చూసారా? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఒక 3 మంత్స్కి ఒకసారి నాకు 5 లాక్స్ వచ్చింది, ఓకే, ఒకసారి వచ్చింది. ఒక సమ్టైమ్స్ ఒకసారి నాకు ఏం ప్రాఫిట్ ఏం రాలేదు, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఒకసారి ఏం రాలేదు. ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ లెవెల్ అండ్ ఈవెన్ ఎట్ ది సేమ్ టైమ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద అట్మాస్ఫియర్, వాతావరణం. ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి వర్షాలు రావు, అట్లా ఆ కండిషన్స్ మీద షింప్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో వాతావరణ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.